ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం వినుంటారు. కానీ దొంగలే దొంగల మీద కేసులు వేసుకోవడం విన్నారా? చూడండి, లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అండ్ స్టే. ఏమన్నారు బోన్ ఎక్కమనరా? అవును, మరి ఎక్కపోతే ఎలాగెళ్తావా? బోన్ ఎక్కమంటే బోన్ పైకి ఎక్కడం కాదు, బోన్ లోకి వెళ్ళి నిల్చోమని చెప్పి. మరి ఒక్క ముందు చెప్పాలండి, నువ్వు ఎక్కడికి రా, బోన్ లోకి వెళ్ళమన్నాడు కదట. రాజా సిద్ధం ఎక్కడ ఉందమ్మా? నువ్వు ఆ ఊపిలో దాగిపోయిన దొన్నపోతులో ఉన్నావు, దానిలో నుంచి నువ్వు తక్కువ ఎట్రా? దుబాయ్ లో పెరిగి నేత మొక్కలకు లేవే. సరే అయితే వెళ్ళి తెచ్చుకో, పక్క పక్కనే ఉందా వెళ్ళు. యాడ్ బోన్ నిలబెట్టి ఫోన్ లో మాట్లాడుకుంటారా? ఎర్ర పాపలా కనబడుతున్నాడు, పెట్టి బాను. ఆర్డర్ 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 అంటే నేను తిండని కట్టని చెప్పు. ఒక ఒక ఉప్మ కరింబీడీలో కట్ అవుట్ తర్వాత ఇక ఇంత వాదితే తలనొప్పి వస్తుంది, తలనొప్పి మాట్లాడు. తర్వాత ఇంక శివరాగని కాపీ నిలుతాను చాలు. చెప్పరా బాగుపాటు పడకు నువ్వు కూడా. ఏమంటే నేను డైటింగ్ చేస్తాను, ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే, నాకు ఇంకేటి వద్దు. మీరు కూడా ఏదైనా తెచ్చుకోండి, ఇక్కడ కూకొని తిందాం. ఆర్డర్ ఆర్డర్ చెప్తాను కదా, ఆర్డర్ అవన్నీ తెప్పించండి. ఏమే ప్రొఫెషనల్ దొంగలుగా చలామణి అవుతున్నటువంటి ఈ శకలక శంకర్ మురళి అనే ఇద్దరు ముద్దాయిలు అసలు దొంగల జాతిని అవమానపరిచేలా ప్రవర్తించారని చెప్పి నా క్లయింట్ గజదొంగ ఏడుకొండలు గారు కేసు వేశారండి. ఈ దొంగ నా కొడుకులు మరీ చీప్గా కకృతి పడి రాత్రి 9:30 గంటలకి దొంగతనానికి వెళ్ళి అక్కడ పట్టుబడ్డారండి. పట్టుబడ్డం వల్ల ఏమైందో తెలుసా సార్? అసలు దొంగల జాతికి అవమానం వచ్చింది. నా క్లయింట్ హర్ట్ అయ్యాడండి, ఏడుకొండలు గారు హర్ట్ అయ్యారండి, హర్ట్ అయ్యారు. అంత దొంగతనం ఇప్పుడే చేయాలని రూల్ ఎట్ అడిగినా? నెట్టేవా మీ తాతగానే రాసాడే అక్కడేనా? సరే గాని ఇంతకీ మీ తరఫున వాదించడానికి లాయర్ని పెట్టుకున్నారా? మీరే వాదించుకుంటారా? ఏమైనా ఉంటే చెప్పండి. లాయర్లు గీర్లు మాకెందుకండి? అటు మాకే నోళ్ళు బొక్కలు పడిపోండి, అటు మేము మాట్లాడగలము. దమ్ముని రమ్మనండి, మాట్లాడమండి. అసలు ఏట్లేదండి, ఎవరన్నారు? ఏంటి ఎవరన్నారా? వానర్ గారు ఒక మాట అండి, ఈ సంఘటన జరిగింది ఏంటంటే గురువారం రాత్రి 9:30 గంటలకండి. అది ఆ రోజు ఏటీవీలో ఏటొస్తుందా మీకు తెలుసు కదా? ఏ వస్తుంది? ఏమొస్తుంది అంత బేట? ఈ మొక్కగాని బయట ఎక్కడని చెప్పామంటే నాకు బాబు జిగ్గుమని ఇచ్చగలరు. గురువారం రాత్రి 9:30కి ఏమొస్తుందో నీకు తెలియదా? లారీ మధ్యాహ్నం పోయిందంటే ఈటీవీలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అయ్యో సార్, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసండి. పాయింట్ లోకి రండి సార్, పాయింట్ లోకి రండి. మరి ప్రపంచం తెలిసినప్పుడు నీకెందుకు తెలియదు? రొప్పేట ఆర్డర్ ఆర్డర్ అల్లారు చెప్పిన ఆర్డర్ ఇంకా తేలదు ఆర్డర్ ఆర్డర్ అంటారు. ఆ రోజు 9:30కి ఈటీవీలో జబర్దస్త్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆ టైంకి వెళ్తే అందరు టీవీలో లీనమైపోయి ఉండిపోతారండి. మా పని మేము చక్కగా సర్దుకొని వచ్చిపోవచ్చు కదా అని వెళ్ళాం. అయితే ఏడు జరిగిందే వేళ స్కిట్లు అన్ని డల్గా ఉన్నాయి. టీవీ నొక్కేసారి మమ్మల్ని పట్టుకున్నారు. సంగతాన్ని సైడ్ మార్చి మామల్ విషయం కాదండి, అర్ధరాత్రి వెళ్ళి చూడండి కర్రట్టుకొని వెనకాతలు కుక్కలు ఎన్ని పడతాయో. మీరు పర్లేదు, మీరు దొరకరు, చీకట్లో కర్రీ కొంటారు కనపడరు. మీరు దొరికేస్తారండి. యువర్ ఆనర్, వీళ్ళు చీప్ గా దొరికిపోయిందే కాకుండా డీప్ డిస్కషన్ లో మిమ్మల్ని ముంచి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ దొంగ నా కొడుకులు. ఇప్పు గీప ననక బీప ఆసిపోద్ది. మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు అయ్యా? సార్ కేసు తప్పుదోవ పడుతుంది సార్, ముందు వాళ్ళని కొంచెం మందలించండి సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు మూసుకోండి, మీరు వేసుకోండి. ఏటన్నాడు భగవద్గీత శ్రీకృష్ణుడు? ఏమన్నాడు? ఏమన్నాడు? ఏమన్నాడు అంత బేట? ఏమన్నాడు? ఏమన్నాడు అంత? ఏమన్నాడు రా? నీకు తెలీదా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భాత్. వారి పద్యములు ఎంత పాడుతూ ఎడ్డీలు కట్ చేసేస్తాడట. అన్నాడు లేదా? యదా యదా హి ధర్మస్య అన్నాడు. యాదవులకు యాదవులకు ఒక ధర్మం ఉంటుంది అన్నాడు. అవును చెప్పాడు లేదా? యువర్ ఆనర్,
కేసు పూర్తిగా పరిశీలించిన వీదట గురువారం నాడు రాత్రి వీళ్ళిద్దరూ దొంగతనం చేసి పట్టుబడ్డారని చెప్పి ఈ దొంగ నా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు అన్నారు. కనుక వీళ్ళిద్దరికి తగిన శిక్షను విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువరా. అంటే దోచుకోవడం తప్ప కాదా? దోచుకోవడం తప్ప. అవును, నాకు బాబుకోరా, నవ్వేసి హృదయాలు దోచుకోవట్లేదు. చల్లకి చంటి లిటిగేషన్ పెట్టేసి పార్షత్లు కూడా తీసుకుంటాను కదా, ఏడుకుంటుంది దగ్గర దోచుకోవట్లేదా? వాళ్ళందరూ దోచుకుంటే తప్పలేదు, మమ్మల్ని అడుగుతాన్రా. ఏంట్రా దొంగతనం చేయడం కళ? మరి సోరకాలు కళ కాదట. ఏమే 64 కళ్ళు అన్న సోరకాలు లేదట. ఎవడికి నచ్చిన కళ్ళు ఎంచుకున్నాడు, మేము ఎంచుకుంటే తప్పు అయిందా? వాళ్ళందరిని అడగరు, మమ్మల్ని అడుగుతారా? చదువుకున్న వాళ్ళ పిల్లలు లంచం పెట్టి గట ఉద్యోగంలో జాయిన్ అయిపోను బా. లంచం అంటారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్పండి ఎవరు ఆర్డర్ గారు? కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిదప శకలక శంకర్ అలియాస్ శేషశంకర్రావు, మురళి అలియాస్ తేజోమూర్తుల మురళీధర్, ఈ ఇద్దరు సూచించిన విధంగా ఎవరి వృత్తి వారు సక్రమంగా నిర్వర్తించాలి కాబట్టి జబర్దస్త్ టీమ్ లీడర్స్ వారి వారి వృత్తుల్ని ఇకనైనా సక్రమంగా నిర్వర్తించమని సూచించు, స్కిట్స్ లో క్వాలిటీ పెంచవలసిన బాధ్యత గుర్తెరిగి ఆ దిశగా కృషి చేయవలసిందిగా ఆదేశించడమైనది. దిస్ కేస్ వాస్ క్లోజ్డ్. జడ్జెస్ ఎలాంటి శిక్ష ఇవ్వబోతున్నారు శకలక శంకర్ అండ్ టీమ్ కి? మీరు లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చోరకళ కూడా అన్ని కళల్లో ఒక భాగం, అది కరెక్ట్ గా చెప్పారు. నిజంగా దొంగతనం చేయడం అంత ఈజీ కాదు తెలుసా, పట్టుబడిన తర్వాత ఆ దెబ్బలు. నీకు ఎలా తెలుసు రోజా? అంటే మేము ఎప్పుడు ట్రై చేయాలనుకున్నా కూడా భయం, ఎక్కడైనా పట్టుకున్నారనుకో అవమానంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇష్టం లేడీస్ అందరికి ఇష్టం ఉంటుంది తెలుసు, ఏదైనా చిన్న చిన్న డబ్బుల్ని దొంగతనాలు చేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ భయం అసహ్యంగా ఉంటుంది. మంచి దొంగలు మంచి గెటప్, కలర్ఫుల్ గెటప్ తో వచ్చారు. కానీ ఇండైరెక్ట్ గా జబర్దస్త్ టీమ్ కి సెట్ అయినా, మళ్ళీ టీమ్ వాళ్ళు సరిగ్గా వాళ్ళ ప్రొఫెషన్ చేయలేదు కాబట్టి మీరు దొరికిపోయారు. వాళ్ళు కరెక్ట్ గా స్కిట్ పండించుంటే వాళ్ళు నవ్వుకుంటుంటారు, మీరు దొంగతనం చేసింటారా? సరదాగా సాగింది, సరదాగా ఉంది. యువర్ ఆనర్ నాగబాబు గారు, బాయ్ చేసే శంకర్ నిజంగా బాగుంది. ఇప్పుడు ఏ స్కిట్ లో దొరుకుంటావు మీరు, మీ దొంగల టీమ్? జబర్దస్త్ లో ఏ స్కిట్ దొరికిలేదు కదా, ఎవరు స్కిట్ అప్పుడు ఎక్కువ దొరికారు? అన్ని అలాగే ఉన్నాయి, అన్ని అలాగే ఉన్నాయారు. ఏ నీది బాగుందా? చాలా బాగుంది, మంచి స్కిట్ వేశారు.